చేసేవాడు. ఆడా తగిలింది బండి. ఫోటో కాదు, ఫోటో కాదు కానీ రాళ్ళు తెద్దాం అంటే అలా చిత్రలేదు. అట్రాబాకండి, అట్రాబాకండి. ఆడ ఏడ కొట్టింది వాడు, ఇట్ట వచ్చి బయటకు వచ్చి కొట్టిపోయిండు. దావట్ట కనపడుతుంది కార బండి ఆడ పెడిపోయింది. ఈ రోడ్లో రోడ్డు మీద ఈ కంపకార చెట్లు ఏం తీసేదానికి ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. నేను రెండు మూడు పర్యాయాలు చెప్పడం కూడా జరిగింది. బాబు ఈ చెట్లు బాగా గాలికి వచ్చినాయి, ఈ చెట్లు అంతా మీ ప్లేస్ ఎంతవరకు ఉంటుంది తీసుకొని అంత దోసేసి దాన్ని క్లియర్గా చేయమని చెప్పాము. అయ్యా మాకు కూడా తెలుసులే అనేవాడు నెక్లెస్గా మాట్లాడటం జరిగింది. బాబు నేను ఈ ఏపీ కొంట ఎంపీటీసీ అయినా మీరు చెప్తున్నా తీయమంటే మేము తీసుకోవాలండి, నన్ను పండించి వస్తుంది, మా దగ్గర మేము తీసుకుంటా పోతాం అంటున్నారు. దీంట్లో ఇక్కడ ఈ స్పాట్లో దాదాపు ఒక 50 బర్రెలు చనిపోయి ఉంటాయి ఈ స్పాట్లో. ఎన్ని మాటలు చెప్పినా కానీ ఇది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంట్లో పాటు మాకు ఒక దొంగ ఫారం పోకుంది. ఆ దొంగ ఫారం పోక కానీ దాన్ని కానీ క్లియర్ చేస్తే మా మనుషులు కానీ పశువులు కానీ అడవికి వెళ్ళిపోతాయి. దాన్ని ఇద్దరు రైతులు ఆక్రమించారు. ఆ దొంగ 2 ఎకరాల 83 సెంట్లు ఉంటుంది. దాన్ని కానీ క్లియర్ కానీ చేసింది అంటే మాకేమొద్దు, 2 ఎకరాల 83 సెంట్లు మాకు 50 సెంట్లు అయితే దొంగ దోవ సరిపోతుంది. ఆ 50 సెంట్లు కానీ కేటాయిస్తే బండ్లు కానీ ఇట్లా వ్యవసాయ కూలీలు కానీ మొత్తం ఆ దోవను పోయేదానికి బాగా ఉంటుంది. దానివల్ల మాకు దాన్ని తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.